So, hi team, I'm Bhumdhar team. I'm founder of CVET at Dr. Puch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic question is, sir, how to select the country in MBBS Abroad 2020-2021? Most of the students asked about that. So, country, everything is selected scholarly. అంటే ఇప్పుడు బయట ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మెయిన్లీ అన్న ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా మనకు న్యూ గెజెట్ రూల్స్ న్యూ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ నవంబర్ 2021 వచ్చిన 18th నవంబర్ 2021 వచ్చిన గెజెట్ రూల్స్ ప్రకారంగానే లేదా బయట ఉన్న మనం ప్రజెంట్ మార్కెటింగ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు అసలు ఏదైనా ఒక కంట్రీ మన సిచ్యువేషన్ ఒక ఏదైనా ఒక కంట్రీ మనం సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఎలాంటి ఎలాంటి పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనము 100% ఒకసారికి మనము సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాము ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళేటప్పుడు సో ఇంతకు ముందు అంటే సార్ ఎంబీబీఎస్ బిఫోర్ 2021లో లేదా 2020 2019లో ఒకసారికి కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు ఒకసారికి 2022లో ఒకసారికి నెంబర్ కొంచెం మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెరిగాయి ఒక్కొక్క కంట్రీ ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ కానీ సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ కానీ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఏదైనా ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ దిస్ టూ క్వశ్చన్స్ అనమాట సో ఫస్ట్ టుడే విల్ డిస్కస్ అబౌట్ హౌ టు సెలెక్ట్ ద కంట్రీ అసలు ఈ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటే మనకు ఫర్దర్గా మనం ఎంబీబీఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఆల్మోస్ట్ ఆఫ్ 5.5 ఇయర్స్ టు 6 ఇయర్స్ ఎంబీబీఎస్ ఉంది కాబట్టి యాజ్ పర్ న్యూ బిజినెస్ రూల్స్ ప్రకారం సో అసలు ఎలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి అసలు ఏ విధంగా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటామని టుడే విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్ సో యూ వాట్ ఎవర్ ద డౌట్స్ ఆర్ వాట్ ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్ అంటే బడ్జెట్ 25 లాక్స్ అండ్ యావరేజ్ సో ఈ బడ్జెట్లో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ టాప్ మెడికల్ యూనివర్సిటీస్ రష్యాలో సార్ టాప్ యూనివర్సిటీస్ అన్ని ఓపెన్ అయినాయి సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే 100% సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి సార్ ఎందుకు అంటే సో ఇంతకుముందు ఎన్ఎంసీ ఇంతకుముందు చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండేవి లేదా నెక్స్ట్ ఎగ్జామ్ లేకపోతే ఎన్ఎంసీ లేకపోతే ఈ కొన్ని నెక్స్ట్ ఎగ్జామ్ ఉండేది లేదంటే నో ఎండార్స్మెంట్ పాలసీ ఉండేది లేకపోతే ఎన్ఎంసీ బిల్స్ వచ్చున్నాయి ఫర్దర్గా ఇవన్నీ వచ్చున్నాయి ఫర్దర్ ఇప్పుడుసరికి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని మారిపోయాయి అనమాట సో కంపల్సరీగా ఒకసారికి ఆ ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి సో ఎన్ఎంసీ రూల్స్ 100% గెజెట్ రూల్స్ న్యూ గెజెట్ రూల్స్ అనమాట సో ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఈ గెజెట్ రూల్స్ 100% ఫాలో అదర్వైజ్ మనం ఒక రూల్ ఫాలో అవ్వకుండా 100% సార్ ఆ డిగ్రీ అది ఇన్వాలిడ్ అంటే ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఫర్దర్గా ఎలాంటి యూజ్ ఉంటుంది అనమాట సో కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి ఎన్ఎంసీ రూల్స్ అంటే 100% ఫాలో అవ్వాలి అలాంటి ఫాలో అయ్యే కంట్రీస్ మాత్రం మనం జాయిన్ అవ్వాలి అదర్వైజ్ ద డిగ్రీ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా సో కాబట్టి మనం ఏదైనా ఒక కంట్రీ లేముందు నాట్ ఓన్లీ ద ఆ కంట్రీ ఏంటి వర్డ్స్ వాట్ మనకి బడ్జెట్ వైజ్గా లేకపోతే ఎకనామిక్ వైజ్గా లేకపోతే ఫుడ్ వైజ్గా క్లైమేట్ వైజ్గా ఇవి ఆలోచించడం అనేది ఇంతకుముందు పాత్ర 2022 బిఫోర్ అండి ప్రజెంట్ రైట్ నౌ ఒకసారికి ఫస్ట్ మనం ఆలోచించాల్సిన ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి లేకపోతే ఇండియన్ మనకి ఎలాంటి కంట్రీలో సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఆ కంట్రీ ఏంటి వెనక ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంటి లేకపోతే పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి లేదా ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోతే ఇంటర్నేషనల్ వైజ్గా ఇవన్నీ ఆలోచించి మనము డెసిషన్ మేకింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సో కాబట్టి ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ టు రష్యా ఒకసారికి మనకి 100% ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది కాబట్టి రష్యాలో ఒకసారికి బడ్జెట్ కూడా మనకి కంపేర్ టు రిమైనింగ్ ఆల్ కంట్రీస్ తీసుకున్న బడ్జెట్ ఒకసారికి వెరీ వెరీ లో ఎకనామికల్ బడ్జెట్ దట్ టు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతున్న టాప్ టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అలాంటి ఓపెన్ కాబట్టి ఎవరైనా మనకి ఏంటంటే ఇది ఒకటే కంట్రీ రైట్ నౌ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంది ఇంకా రిమైనింగ్ ఉన్న కంట్రీస్ ఉన్నసరికి మనం దిర్స్ నో ప్రాపర్ క్లారిటీ అబౌట్ వాట్ ఆఫ్ ద ఫిలిపీన్స్ జార్జియా యుక్రెయిన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ అంటే మనకి ఇప్పటివరకు అయితే ప్రాపర్ క్లారిటీ అయితే లేదు ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కాబట్టి అఫీషియల్ గెజెట్ ఇంకా రాలేదు కాబట్టి సో కాబట్టి ఈ రష్యల్ అడ్మిషన్స్ వరకు మనకు ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీకు వన్స్ మనకి రేపు నీట్ ఎగ్జామ్ లేదా నీట్ కౌన్సిలింగ్ లేకపోతే ఇవన్నీ ఫర్దర్గా చాలా లెందీ టైం పడుతుంది కాబట్టి ఫర్దర్గా మీకు అప్పుడు వన్స్ ఇప్పుడు సీట్ రిజర్వ్ చేసుకుంటే ఫర్దర్గా మీకు ఒకసారికి మనకి అప్పటి వరకు సీట్ రిజర్వ్ చేసి పెడతాం ఫర్దర్గా మీకు ఇక్కడికి సీట్ వచ్చిందంటే 100% ఒకసారి మీకు యూనివర్సిటీ నుంచి మీ అమౌంట్ అనేది కొన్ని ఛార్జెస్ కట్ చేసుకొని ఆ బ్యాలెన్స్ వాట్ ఆర్ ద రిజర్వ్ అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఓకేనండి సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెసిషన్ తీసుకోండి ఎందుకంటే ఫర్దర్గా ఒకసారికి ఏ కంట్రీ కూడా ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% ఫాలో అవుతున్నట్టు ఇప్పటివరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఒక రష్యా దెబ్బతే సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి సో దట్టు అసలు ఎందుకు మనము ఒక కంట్రీ రష్యానే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెరీ వెరీ అండి వెరీ వెరీ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఫస్ట్ మనం ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అది డెవలప్డ్ కంట్రీయా కాదా సెలెక్ట్ చేసుకోండి సో ఎందుకు ఒక కంట్రీ మన డెవలప్డ్ కంట్రీలా ఎందుకు డెవలప్డ్ కంట్రీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి
సో ఎందుకు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. దట్టు తర్వాత నెంబర్ టూ పాయింట్ వచ్చేసరికి ఆ ఇండియా, మనము ఏదైనా ఒక కంట్రీ ఎంబీబీఎస్ వెళ్లే ముందు మనకు ఆ కంట్రీ ఫ్రెండ్లీ నేషనా లేదా, అసలు మనకి ఎలాంటి ఎకనామికల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ లేదా ఎకనామికల్ సిచ్యువేషన్స్ మనకి ఆ కంట్రీకి ఎంతవరకు మనకు బైలేటరల్ రిలేషన్స్ లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఆ కంట్రీ ఫ్రెండ్లీ కంట్రీ కాదని చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఆ కంట్రీలో మనం వెళ్లే ముందు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. సో ఈ త్రీ పాయింట్స్ అయితే 100% సాటిస్ఫై చేయాలి. ఈ త్రీ పాయింట్స్ సాటిస్ఫై చేస్తే మనం ఆ ఏ కంట్రీ అయితే సాటిస్ఫై చేస్తుంది 100% ఆ కంట్రీ అయితే 200% మనం తీసుకోవచ్చు అనమాట. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఫర్దర్ గా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది టుమారో అవైలబిలిటీ. ఓకేనండి. సో ఓకే, అసలు ఒక కంట్రీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ ఈ త్రీ పాయింట్స్ ఎందుకు సెలెక్ట్ చేయాలంటే, ఫస్ట్ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు నేను ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటున్నా అంటే, ఒక డెవలప్డ్ కంట్రీ అయితే సార్ మనకి ఎకనామిక్గా కానీ ఫైనాన్షియల్గా కానీ కంపల్సరీగా వచ్చేసరికి మనకి వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి ఫర్దర్ కంట్రీస్ కానీ లేదా అదర్ కంట్రీస్ ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే వాళ్ళు వచ్చేసరికి సస్టైనబుల్ అవుతారు. మన స్టూడెంట్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ వచ్చేసరికి సస్టైనబుల్ అవుతారు. సో మనం ఏదో చిన్న కంట్రీస్ 20 lakhs, 25 lakhs, 30 lakhs పాపులేషన్ లేదా చిన్న చిన్న కంట్రీస్ లేకపోతే యావరేజ్ కంట్రీస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ జాయిన్ అయితే 100% అవుతారు. ఫర్దర్ ఫ్యూచర్ వస్తే మన 6 ఇయర్స్ అక్కడ ఉండాలి కాబట్టి ఫర్దర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ కంట్రీస్ ఫేస్ చేయలేము. సో దట్టు ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసరికి 100% గుడ్ రిలేషన్స్ ఉంటాయి. సో మనకి ఏ కంట్రీ అయినా సరే ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేసరికి చాలా మంచి గుడ్ రిలేషన్ టు అదర్ కంట్రీస్ అనమాట. సో కాబట్టి అందుకే ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో ఆల్ డెవలప్డ్ కంట్రీస్ వచ్చేసరికి బడ్జెట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి వెరీ వెరీ లో ఎకనామికల్ బడ్జెట్ ఉంటుంది. మీరు ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా సరే సో ఎకనామికల్ వెరీ వెరీ ఎకనామికల్ బడ్జెట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రష్యా తీసుకున్నా సరే మనకి 3 lakh rubles పర్ ఇయర్ ఆన్ యావరేజ్ మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద యూనివర్సిటీ సరికి 3 lakh rubles అనమాట పర్ ఇయర్ ట్యూషన్ ఫీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద అవి డెవలప్డ్ అవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయ్యి ఉంటాయి. 100 to 200 ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం దట్టు అవి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అంటే నోబెల్ ప్రైజ్ అవార్డు యూనివర్సిటీస్ అయ్యి ఉంటాయి, పబ్లిక్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో దట్టు మనకి ఏంటంటే అంత మనకి ఏంటంటే డెవలప్మెంట్ అంటే వచ్చేసరికి సెక్యూరిటీ వైజ్గా మీకు బాగుంటుంది ఫర్దర్గా, తర్వాత ఎడ్యుకేషన్ వైజ్గా బాగుంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని మీట్ అవుతాయి కాబట్టి మనకి ఎడ్యుకేషన్ బాగుంటుంది, క్లినికల్ రీసెర్చ్ బాగుంటుంది, ఫర్దర్గా వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి 100% సూటబుల్ అవుతాయి. మళ్ళీ మనం ఇండియా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా ఇండియాలో ప్రాక్టీస్ చేయాలి అంటే. సో కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఒక డెవలప్డ్ కంట్రీ తీసుకుని మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ వైజ్గా 100% టాప్లో ఉంటుంది. ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకుని కంపల్సరీ ఫస్ట్ ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ డెవలప్ అయితే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది, అదర్వైజ్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో ఓకేనండి. కాబట్టి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% వస్తారు మీకు ఎడ్యుకేషన్ పరంగా అయితే దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. 100% ఇండియాకి వచ్చి మీరు క్రాక్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఓకేనండి. బట్ బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ. టుమారో ఐ విల్ అప్డేట్ హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ అనేది. ఓకేనండి. తర్వాత ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్ అయ్యి ఉంటాయి. నెంబర్ టూ పాయింట్ వచ్చేసరికి రష్యా తీసుకుంటే మనకి 100% వచ్చేసరికి ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్ అనమాట. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఏ మనకి ఇజ్రాయిల్ రష్యా ఇలానో మనకి ఇజ్రాయిల్ రష్యా అంతా మనకి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మనకి ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉన్నా సరే మనకి ఏదైనా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఫర్దర్గా ఇంకా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ అయినా రష్యా వచ్చరికి మనకి 100% వచ్చరికి వెరీ స్ట్రాంగ్ కంట్రీ కాబట్టి మనకి వచ్చరికి మన దట్టు మన ఇండియాకి ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి ఎప్పటి నుంచి యూస్ సార్ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి ఆల్మోస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా. సో మనకు వచ్చరికి ఎలాంటి ఇష్యూస్ అనేవి 100% ఉండవు. ఎలాంటి రేషనల్గా లేకపోతే వాట్ ఎవర్ రిమైనింగ్ ఫర్దర్గా మనకి ఎలాంటి ఇష్యూస్ అనేది 100% రష్యాలో ఉండవు. మనకి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనము మనకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది మన మీద ఇండియన్స్ మీద. సో తర్వాత మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 3 వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్. ఎస్, రష్యా 100% ఫస్ట్ ఎవర్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. ఫస్ట్ కంట్రీ అనమాట రష్యా. సో కాబట్టి మనకు రష్యా వచ్చరికి ఫుల్లీ మన ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తున్నారు, ఫస్ట్ రూల్ వచ్చరికి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఎస్, రష్యా వచ్చరికి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వచ్చరికి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం. బట్ బిఫోర్ సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టుమారో అవైలబుల్ టు హౌ టు సెలెక్ట్ ద యూనివర్సిటీ. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఎస్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండండి. డ్యూరేషన్ వచ్చరికి ఇక్కడ రష్యాలో అంతా 6 ఇయర్స్, మనకు కావాల్సినంత 4.5 ఇయర్స్ ప్లస్ 1.5 ఇయర్ 5.5 ఇయర్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 6 ఇయర్స్ కాబట్టి సేమ్ లైక్ దట్. సో కాబట్టి తర్వాత డిగ్రీ వచ్చరికి సేమ్ డిగ్రీ అంటే మనకి రష్యా వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారు ఇండియన్స్ కూడా అదే డిగ్రీ ఇస్తున్నారు కాబట్టి మన ఎన్ఎంసీ రూల్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫాలో అవుతున్నాయి అనమాట. సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, డ్యూరేషన్ సేమ్, డిగ్రీ అవార్డెడ్ డిగ్రీ వచ్చరికి ఈక్వల్ టు సేమ్ లోకల్ స్టూడెంట్కి ఏ విధంగా ఇస్తారు మనకు కూడా సార్. తర్వాత ట్రాన్స్ఫర్స్ అంటారా, ట్రాన్స్ఫర్స్ అనేది మనం ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఒక కంట్రీ నుంచి ఒక యూనివర్సిటీ లేదా ఒక యూనివర్సిటీ నుంచి ఒక కంట్రీ నుంచి మనం ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్స్ లేదు అనమాట. సో అది రూల్ అనేది. సో ఈ రూల్స్ 100% ఫాలో అవుతుంది కాబట్టి సో రష్యా ఇస్ 100% దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ కంట్రీ. ఎనీ డౌట్స్ అని కానీ పోలీస్ అని కానీ ఇది వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ యూ నో
కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ టాప్ టాప్ మెడికల్ యూనివర్స్. మనకి ఎండింగ్ వరకు రిజల్ట్స్ వరకు లేదా నీట్ రిజల్ట్స్ వరకు నీట్ కౌన్సిలింగ్ వరకు అయితే 100% అయితే ఉండవు సీట్లు. ఎంత ముందు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉండవు, ఎందుకంటే ఒకటే కంట్రీ మనకి ఫాలో అవుతుంది అన్ని రూల్స్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ ఎందుకు అని చెప్పినాను కదా, ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్ ఎందుకు చెప్పున్నాను కదా, ఫర్ ఎన్ఎంసీ రూల్స్ కూడా వేరే వేరే ఇంపార్టెంట్. 3 అనేది వేరే 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 ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా ఒకటి కూడా మిస్ చేయడానికి ఉండదండి. కంపల్సరీగా 3 పాయింట్స్ ఫాలో అయితే మాత్రమే తీసుకోండి ఆ అడ్మిషన్ ఆ కంట్రీకి ఫర్దర్గా మీరు మూవ్ అవ్వండి. అదర్వైజ్ ఈ కంట్రీలో అడ్మిషన్ తీసుకోవడం చాలా చాలా ఫర్దర్గా మనకి చాలా మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో కాబట్టి ఈ ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవ్వాలి, మనకి ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్ అయి ఉండాలి, తర్వాత ఆ కంట్రీ 100% డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. డెవలప్డ్ కంట్రీ అయితే ఫైనాన్షియల్ వెల్దీ ఉంటుంది, మంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఫర్దర్గా మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఓకేనండి, దట్స్ ద రీజన్. ఈ పాయింట్స్ని కన్సిడర్ చేసి మీరు అనేది ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఈ పాయింట్స్ అంతా 100% వస్తారు. ఇంకా మీరు ఫర్దర్గా ఏ పాయింట్స్ తీసుకున్నా రష్యా ఒకసారికి 100% సాటిస్ఫై చేస్తుంది. ఈ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్దర్గా మనకు ఒకసారికి ఎన్ఎంసీ రూల్స్ ఎడ్యుకేషన్ పరంగా, ఇది ఒకసారికి ఇండియన్ ఫ్రెండ్లీ నేషన్, ఒకసారి ఇంటర్నేషనల్ పరంగా, డెవలప్డ్ కంట్రీ అంటే మనకి సెల్ఫ్ రిలయంట్. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్దర్గా మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఓకేనండి, ఈ 3 పాయింట్స్ అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఏదైనా ఒక కంట్రీ, ఏదైనా ఒక యూనివర్స్ సెలెక్ట్ చేసుకున్న ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయి లేదని చెక్ చేయండి. సో ఫర్దర్ మోర్ వీడియోస్ యూ కెన్ జస్ట్ గో టు ద డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ యూ హ్యావ్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్ ఫర్ వాట్ ఎవర్ ద అడ్మిషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ద పోలీస్. ఓకే, అడ్మిషన్స్ అయితే ఎండింగ్ వరకు అయితే ఉండవండి, కౌన్సిలింగ్ నీట్ రిజల్ట్స్ వరకు ఉండవు. సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి ఫర్దర్గా. మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.